టీడీపీ తెలివి తక్కువతోనే లోయర్ కాపర్ డ్యాం మునిగిపోయిందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. కాపర్ డ్యాం పూర్తి కాకుండానే డయాఫ్రామ్ వాల్ కట్టారని అన్నారు. ఇది నిజమో కాదో టీడీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరంపై టీడీపీ చెబుతున్న మాటలు అవాస్తవమని ఆయన అన్నారు. స్పిల్ వేను ఆపేసి డయాఫ్రామ్ ఎలా నిర్మించారని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఘోరమైన తప్పిదాలు చేశారని ఆరోపించారు. వైసీపీ సర్కార్ వల్లే పోలవరం ప్రాజెక్టు ఆలస్యమైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం జరుగుతుందనేది అవాస్తవమని ఆయన చెప్పారు. అన్ని అంశాలు చర్చించిన తర్వాతే కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిందన్నారు. ముంపుకు గురయ్యే అవకాశం ఉన్న 7 మండలాలను ఏపీలో కలిపారని అన్నారు. ప్రజలను రెచ్చగొట్టడానికే చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు డ్రామాలు ఆపాలని ఆయన అన్నారు. తప్పిదాల వలన ఒక దాన్ని ఏమంటారు వైవిధ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదిని డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం ఉంది అక్కడ. స్పిల్వే నిర్మాణం కాకోకుండా స్పిల్వే పునాదుల్లోనే ఆపేసి కాఫర్ డ్యాముల నిర్మాణం లేకోకుండా డయాఫ్రామ్ వాల్ కట్టేశారు. వరద వచ్చింది, స్పిల్వే నుంచి వాటర్ వెళ్ళలేదు, డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు, గ్యాపులు పెట్టారు, గ్యాపుల్లోంచి నాజల్ ఎఫెక్ట్ వచ్చి 400 కోట్ల రూపాయలతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది. దాని ఆరోగ్యాన్ని ఎలా కనిపెట్టాలో అర్థం కాక బుర్ర బద్దలే కొట్టుకుంటున్నారు దేశంలో ఉన్నటువంటి మేధావులు. దీనికి కారణం ఎవరండి? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? దుర్మార్గమైన తెలుగుదేశం ప్రభుత్వం చర్య కాదా ఇది? దీని నిపుణులు చెప్పమంటున్నా. వీళ్ళు రాస్తున్నారు కదా ఈనాడు ఆంధ్రజ్యోతి, సవాల్ చేస్తున్నా, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి రాయండి. అదేం లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం.